హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పూజ ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు నేను మీకు సింపుల్గా అండ్ ఈజీగా క్లేతో గణేష్ బొమ్మని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, సో నేనే నా ఓన్గా ఇంట్లో క్లేతో గణేష్ బొమ్మని ప్రిపేర్ చేయాలని అనుకున్నానమాట. నార్మల్గా మీ అందరైతే బంకమట్టితో తయారు చేస్తారు కదా, సో నాకు బంకమట్టి దొరకలేదు కాబట్టి నేను క్లేతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా బంకమట్టి దొరకకపోతే క్లేతో ప్రిపేర్ చేయండి, అదొక సెకండ్ ఆప్షన్గా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇప్పుడు నేనైతే ఫెవిక్రిల్ మౌల్డ్ క్లే తీసుకున్నాను అనమాట. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి వైట్ కలర్, ఇంకోటి బ్లాక్ కలర్. సో ఈ రెండింటిని మనం ఈక్వల్ పార్ట్స్ తీసుకొనేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు మనమైతే ఈ రెండింటిని బాగా మౌల్డ్ చేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజులో గణేష్ బొమ్మ కావాలో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఇప్పుడు మీడియం సైజ్ కోసం ఈ క్వాంటిటీ తీసుకున్నానమాట. ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా మీరు కూడా ఇలాగా బాగా మౌల్డ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా క్లేని బాగా మౌల్డ్ చేసుకున్నానమాట. ఈ క్లే కార్డ్బోర్డ్కి స్టిక్ అవ్వకుండా అండ్ హ్యాండ్స్ కూడా స్టిక్ అవ్వకుండా మనం పౌడర్ యూజ్ చేసుకోవాలి. సో నేనైతే పాండ్స్ పౌడర్ తీసుకున్నాను అనమాట. మీకు ఏ పౌడర్ అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఈ రౌండ్గా ఉన్న క్లేని ఇలా చేసుకోవాలన్నమాట. సపోర్ట్ కోసం నేను ఇలాగా రౌండ్గా చేసుకున్నాను అనమాట. చూడండి, మా చిన్ని గణపతిని ఫైనల్గా రెడీ చేసేసాను అనమాట. ఇంత ముద్దుగా ఉన్నాడో కదా, ఇంతటితో అయిపోలేదు, ఇంకా కలర్స్ వేసి కలర్ఫుల్గా రెడీ చేద్దాం మా చిన్ని గణపతిని. ఫైనల్గా చూడండి, మా చిన్ని గణపయ్య కలర్స్తో ఎంత కలర్ఫుల్గా ఎంత ముచ్చటగా ఉన్నాడో. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.